అడుగుతున్న కేసీఆర్ ను, సన్నాసి బీజేపీ బిఆర్ఎస్ వాళ్ళను, మేము ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి, కట్టెలపై కష్టాలు తీరవడానికి ఆనాడు గ్యాస్ పోయి సిలిండర్ దీపం పథకం కింద సోనియామ్మ ఇచ్చింది 400 రూపాయలకి సిలిండర్ ఇచ్చింది. మోడీ కేడీ కలిసి ఏం చేసిరా 1200 చేసిరా? ఏమక్క అవునా కదా 1200 కాలే? పాదయాత్రల ప్రజలు వచ్చి ఆడబిడ్డలు వచ్చి 1200 నాయన సిలిండర్ ఎట్లా కొనాలి, కష్టమంతా దానికే పోతుందంటే ఆలోచన చేసి ఆడబిడ్డలకు పేదవాళ్లకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని ఇవాళ 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని నేను అడుగుతున్నా. అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరు మీద కథలు కథలుగా చెప్పి అల్లుడొస్తే ఆడ ఉంటాడు, కొడుకు కోడలు ఉంటే ఆడవంటారు, గొర్రె పిల్ల మేక పిల్ల ఉంటే ఏడగట్టేస్తారు అని ఊరించిండు ఊరించిండు ఆనా పిల్ల అంటే కోట శ్రీనివాసరావు ఊరించినట్టు ఈ గద్ద ముక్క. ఆయన ఎవరికైనా వచ్చినావే మా సోదరులు అడుతున్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఎవరికైనా ఇచ్చిండా? ఎవరికైనా ఇచ్చిండా? 10 ఏళ్ళైన ఒక పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే ఆ సన్నాసి. కానీ వచ్చిన ఎంబడే 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలతోని 22,500 కోట్ల రూపాయలతోటి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. పేదోడికి ఇల్లు కట్టించినందుకు కాంగ్రెస్ ను ఓడగొట్టాలన్నా ఈ సన్నాసి అంటున్నాడని నేను అడుగుతున్నా. ఆర్టీసీ బస్సు ఉత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్లు ఉచితంగా పేదవాళ్లకు, 0 బిల్లు, ఇవాళ ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, 30,000 ఉద్యోగాలు, బీసీ జనాభా లెక్కలు, ఇన్ని పనులు 100 రోజుల్లో చేసినాం. 100 రోజుల్లో ఇన్ని పేదల కోసం సంక్షేమ పథకాలు. ఈరోజు పేదవాళ్ళను ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం 6 నెలల్లో సంసారం చక్కగా జరగని అని అంటాడా? లేకపోతే పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు ఇది కూలిపోతుంది, ఇది పడిపోతుంది అంటున్నా. నీ అయ్యా జాగిరా, ఇది ఏమన్నా ఫుల్ బాటిల్ అనుకుంటున్నా బిడ్డ? కూలనికే పడనికే లాగులో తొండలిడిచి కొట్టిపిస్తా మా నల్గొండ సోదరులతోటి బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో. ఈడెవడు అల్లటప్పుడు లేడు, అవుతుంది బిడ్డ నీకు పెళ్లి మల్ల మల్లగిన ఇట్లా మాట్లాడినావు అంటే. అందుకే ఇవాళ 10 ఏళ్ల నుంచి ఇక్కడ కేడీ ఉన్నాడు, అక్కడ మోడీ ఉన్నాడు. మోడీ మనకు ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలే, ఆనాడు సోనియమ్మ ఇస్తే రద్దు చేసాడు. మీ ఎయిమ్స్ హాస్పిటల్ 10 ఏళ్ల నుంచి ఇంకా గోడలక్కనే నిలబడ్డది. ఇంకన్నా ఎంపీ అయినాక కొట్లాడి నిధులు తెస్తే ఇవాళ పనులు అవుతున్నాయి. పక్కనే వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాకెత్తకపోయింది, బయ్యారం ఉక్కు కర్మాగారం గద్దెత్తకపోయింది. ఇవాళ ట్రిపులైటీ కానీ పవర్ ప్రాజెక్టులు కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కానీ ఏవి నరేంద్ర మోడీ ఇయ్యలే. ఇయ్యకపోతే ఇయ్యపోయాడు పాడైనోడు. కానీ పార్లమెంట్ ఏమన్నాడా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్లమెంట్ తలుపులు మూసిస్తుందా? తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారు కాంగ్రెస్ వాళ్ళు, ఇంత దుర్మార్గం ఉంటుందా అన్నాడు. నేను అడుగుతున్న ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులను, బండి సంజయ్ని, కిషన్ రెడ్డిని, ధర్మపుర అరవింద్ను, ఇక్కడున్న బూరా నర్సయ్య గౌడ్ను, అయ్యా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి, కేంద్రంలో అధికారం కోల్పోయి, తెలంగాణ ఎన్ని నష్టాలకు వచ్చి బరాబర్ పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం, మా రాష్ట్రాన్ని అవమానించిన నువ్వు మా రాష్ట్రంలో ఓట్లు అడగనికే నీకు అర్హత ఉందా అని మోడీని అడుగుతున్నా నేను. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ ఉద్యమకారులారా, నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపట్టి కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టి పార్లమెంటు తలుపులు మూసిందని చెప్పి మా కళ్ళ ముందు మాట్లాడుతుంటే మా కడుపు మండదా? నాకు, ఎంకన్నకు, ఉత్తమన్నకు పార్లమెంట్లో అని నేను అడుగుతున్నా. మా రాష్ట్ర అవతరణనే తప్పుపట్టిన నువ్వు మా రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా? ఆయన తరఫున నిలబడ్డోళ్లకు బుద్ధి లేకపోయినా ఓట్లేసేటోళ్లకు లేదనుకుంటుండ్రా బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ పాపం క్యామ మల్లేసి నాకు మంచి మిత్రుడే, క్యామను ముందల పెట్టిండు, వెనకంగా బూర ఊతున్నాడు కేసీఆర్. గొల్ల కురుమల్ని మోసం చేస్తుండు, గెలిచేటప్పుడేమో బిడ్డ కొడుకుని పెట్టుకుంటాడు, ఓడేటప్పుడేమో గొల్ల కూరుమల్ని పెడతాడు ఓడగొట్టనికి, మోసం చేయనికి. వెనకాల గూడు పుటాని జరుగుతుంది,
బిడ్డకి బెయిల్ కావాలంటే భువనగిరిలో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇవ్వాలంట. అదే విధంగా మా యాదవ్ సోదరులు అంటున్నారు, మూడేళ్ల కింద మా డీడీలు కట్టుకుంటూ మా సొమ్మంతా మిత్తి రెండు అంతలు అయిందని. అందుకే వంగవెట్టి ఒక గొద్దు గుద్ది గొర్రెకు తుప్పుడ తీసినట్టు ఇవ్వాలి టీఆర్ఎస్ వాడు ఎవడన్నా ఊర్లోకి వస్తే. ఎంకన్నా చెప్పంగానే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయలే. మొదటిసారి ఎమ్మెల్యే అయినా టికెట్ అప్పుడు ఎంకన్ననే చెప్తే బీర్లా ఎల్ఏకు టికెట్ ఇచ్చినాం, 50,000 గెలిపించింది. గెలిచిన తర్వాత నా దగ్గర నాకు కురువ సోదరులు అన్నదమ్ముల లాక్కుంటారు, యాదవులు నాకు బాగుంటారు, నువ్వు విప్ ఇయ్యాలి ఆయనకు బుగ్గకారు ఇయ్యాలన్నాడు. ఎంబడే విప్పించి బీర్లా ఎల్ఏకు బుగ్గకారు ఇప్పించి పంపించిన. అదేవిధంగా కురుమలకి ఇస్తే మరి యాదవుల సంగతి ఏందన్నమా, యాదవ సోదరులు వచ్చారు, అరే నీ అమ్మ మళ్ళీ అట్లెట్లరా అని అనిల్ నువ్వు ఇవాళ రాజ్యసభ ఎంపీ చేసిన పిల్లగాన్ని చేసిన, మీకు తెలుసు కదా. మా పొన్నం ప్రభాకర్ గౌడ్ను మంత్రిని చేసిన, మా మహేష్ గౌడ్ను ఎమ్మెల్సీ చేసిన, చేయలేదా? చేసినావా చేయలేదా? మా మాదిగడ్డ అట్లూరు లక్ష్మణ్ నువ్వు విప్పు చేసిన, మా రామచంద్ర నాయకును విప్ వేసిన, ఏలేదా మిత్రులారా? మా ఆది శ్రీనివాసును మున్నూరు కాపును విప్పు చేసిన. ఇంతకంటే సామాజిక న్యాయము బలహీన వర్గాల కోసం అండగా నిలబడేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా అని నేను అడుగుతున్నా మిత్రులారా. అదేవిధంగా ఇవాళ పాల్వాయి రజనీ కుమారి మీ నకరేకల్ ప్రాంతము పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్గా వేసినాం. ఇవాళ మీ మాదిగ బిడ్డ సర్వే సత్యనారాయణ బిడ్డ ఇవాళ సీఎం పేసీలో ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నది. ఇవాళ పక్కనున్న సిరిసిల్ల రాజయ్యను ఇవాళ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఒక మాదిగ బిడ్డను అపాయింట్ చేయించిన నేను పోయి మాట్లాడి ఢిల్లీలో. అదే కాదు, దామోదర్ రాజనరసింహ నేతృత్వంలో ఏపీసీడీ వర్గీకరణను సుప్రీంకోర్టులో వాదించడానికి ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో ఇవాళ కేసు కొట్లాడి మీకు ఏపీసీడీ వర్గీకరణ చేయాలంటున్నా. ఇన్ని మంచి పనులు చేసినాక కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని వీళ్ళు అంటున్నారని నేను అడుగుతున్న ఒకటే మాట, వీళ్ళిద్దరూ డబుల్ ఇంజన్ కాంగ్రెస్కు, రాజగోపాలు వెంకటరెడ్డి కాంగ్రెస్కు డబుల్ ఇంజన్. ఇవాళ డబుల్ ఇంజన్ మాట ఇచ్చింది, 300,000 మెజార్టీ తెచ్చి చామల కిరణ్ ఇవాళ ఎంపీగా ఎన్నుకుంటామని. చామల కిరణ్ అత్యధిక మెజార్టీతో గెలిపించండి, మీ మూసీ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత 50,000 కోట్లతో మూసీ ప్రక్షాళన చేసి నల్గొండ జిల్లాకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించే బాధ్యత నాది. గంధమ్మల ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. బ్రాహ్మణ వెళ్ళి ఎంకన్న సొంతూరులో ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. ఎస్ఎల్బీసీ 2005 ఎంకన్న రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి తీసుకొచ్చిండు, 34 కిలోమీటర్లు మొత్తం సొరంగం దువ్విండు, ఇంకా 10 కిలోమీటర్లు దువ్వితే పూర్తయ్యేదాన్ని దరిద్రుడు 15 నుంచి తవ్వకుట్టి ఇడిచిపెట్టాడు. ఇవాళ నల్గొండ ఫ్లోరైడు ఎవరి పాపం, నీ పాపం కాదా? 15 కింద ఒకవేళ తెలంగాణ రాంగనే ఎస్ఎల్పి పూర్తి చేసినుంటే 300,000 ఎకరాలకు సస్యశ్యామలమై ఫ్లోరైడ్ భూతం శాశ్వతంగా భూస్థాపితమవుతుండే. ఎస్ఎల్బీసీని పండబెట్టింది నువ్వు కాదా సన్నాసోడా అని నేను అడుగుతున్నా. పిలాయి కాల్వ గురించి మా అనిల్ అంటుండు, మరి 4.5 ఏళ్ళు ఇవన్నీ పూర్తి చేయాలంటే మీ తరఫున కొట్లాడే సిపాయి ఒకటి ఉండాలనా? అనుమతులు దేవాలంటే పార్లమెంట్లో మాట్లాడేటోడు ఉండాలనా? ఇప్పుడు గోపాలని ఇక్కడనే ఉండే, ఇంకన్నా ఇక్కడనే ఉండి నాతోని కుడి భుజం ఎడం భుజంగా, మరి ఢిల్లీకి మీ తరఫున సిపాయిని పంపించాలనా? పంపించాలా లేదా? మరి పంపించాలంటే శ్యామల కిరణ్ 300,000తో గెలిపించాలనా లేదా? అప్పుడు ఏమవుతుంది, డబుల్ ఇంజన్ కాదు 3 ఇంజన్ సర్కార్ అవుతుంది భువనగిరికి. ఈ 3 ఇంజన్ మీ భువనగిరి సమస్యలు తీరుస్తుంది. ఈ 3 ఇంజన్ భువనగిరికి ఐటీ పరిశ్రమలను తీసుకొస్తుంది. యాదాద్రి పేరు మళ్ళీ యాదగిరి గుట్టగా మార్చే బాధ్యత మనది. ఆనాడు ఆటోలు పైకి పోకుండా కార్లున్న దొరలే పోవాలంటే పేదోల కోసం ఐలే చెప్పంగానే ఎంకన్న ఆటోలను పైకి వదిలేండి. ఇవాళ పైలో కూడా భక్తులకు నిలువ నీడ లేదు, నడుస్తుంటే కాళ్ళు గాలి పరిస్థితి, దాన్ని కూడా అర్ధాంతరంగానే అట్లా గాలికి వదిలేండు. ఎన్నికల కోడు కాగానే నేను వస్తా, గుట్ట మీద కూర్చుంటా, అందరితో మాట్లాడతా, అన్ని రకాలుగా గుట్టను
పూర్తి చేసి లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం తీసుకుంటా. చివరగా ఒక్క మాట చెప్తున్న మిత్రులారా, మా మీడియా మిత్రులు కూడా రాసుకోవాలి, చూపించాలి అందరికీ, రాష్ట్రం అంతా. మా రైతాంగానికి వంపాలి మీరే. నేను యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసినా, ప్రపంచమంతా తల కిందులైనా, ఏది ఏమైనా, ఎవడు ఉన్నా ఎవడు పోయినా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా, మీకు తప్పకుండా ఈ పని చేసి పెట్టే బాధ్యత నాది. వచ్చేసారి పండించే వడ్లు కూడా 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, ఇన్ని మంచి పనులు చేయాలంటే భువనగిరిలో 3 లక్షలతో కాంగ్రెస్ గెలవాలి. గెలిపిస్తారు కదా, గెలిపిస్తారు కదా, సిద్ధమేనా, 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 మా గౌడన్నలు చెప్పాలి, సిద్ధమేనా, సిద్ధమే కదా.